ప్రణతి టెలివిజన్ వీక్షకులందరికీ నమస్కారములు. మకర రాశి 2019 ఏప్రిల్ 16వ తేదీ మంగళవారం నుంచి 30వ తేదీ మంగళవారం వరకు ఉన్నటువంటి ఈ రెండవ పక్షంలో మకర రాశి జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు ఏమిటో క్లుప్తంగా 5 పాయింట్లలో తెలుసుకుందాం. ఇక ఫస్ట్ పాయింట్ ఏమిటంటే, 16వ తేదీ ఉదయం దగ్గర నుంచి 19వ తేదీ ఉదయం 8:28 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఆస్తి విషయాలు, ఇంట్లో ఉండేటువంటి నగదు విషయాలు, పితృవర్గంలో ఉన్నటువంటి వారి యొక్క సలహాలు, వీటి మీదనే కాన్సన్ట్రేషన్ అంతా ఉంటుంది. ఒక్కోసారి తండ్రితో కానీ తండ్రివై వర్గీయులతో కానీ విభేదించేటువంటి అవకాశం కూడా ఉంది. తండ్రి గారు చెప్పిన మాటని వింటామని చెబుతూనే తల ఊపుతూ వారు చెప్పిన దానికి వ్యతిరేకంగా చేసేటువంటి అవకాశాలే ఉన్నాయి. అలాగే తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తిపాస్తులలో కూడా ఎక్కడైనా చిన్నపాటి లోపాలు రావటానికి అవకాశం అంటూ ఉంది. లేదా తండ్రితో మాట్లాడేటువంటి సందర్భంలో మీకు మనసులో ఏదైనా తండ్రితో చెప్పాలి అనుకుంటే ఆ సమయాన్ని చెబితే మాత్రం అది ఆయన ఒప్పుకోకపోగా ఇంకెప్పుడు ఇలాంటి విషయాలు అడగొద్దు అని చెప్పే అవకాశాలు ఉన్నాయి. కనుక ఆస్తికి సంబంధించిన విషయాలు కానీ లేక ఇతర ఏదైనా లబ్ధి కలిగేటువంటి అంశాలు కానీ వారికి చెప్పాలనుకుంటే దాట వేయటానికే ప్రయత్నం ఉంటూ చేయండి, తప్ప తండ్రితో మాత్రం ముచ్చరించడానికి ప్రయత్నం చేయవద్దు మకర రాశి జాతకులు. ఇది ఒక హెచ్చరికలాగా గుర్తుంచుకోండి. ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే, 19వ తేదీ ఉదయం 8:28 దగ్గర నుంచి 23వ తేదీ సాయంత్రం 5:17 వరకు ఉన్నటువంటి టోటల్ టైం అంతా కూడా మీ విధి విధానాలలో అమితమైనటువంటి మార్పులు మీకు అనుకూలంగా రాబోతున్నాయి. మీ నిర్ణయాలు ఎవరికీ చెప్పకుండానే సాధిస్తారు. ఏదైనటువంటి ఒక ముఖ్య కార్యక్రమం కోసం మీరు ప్రయత్నం చేస్తుంటే ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఇతర వివరాలు కానీ లేక ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి అసలు లూప్ హోల్స్ కానీ అనుకోకుండా మీకు దొరికేటువంటి అవకాశం ఉంది. అంటే వెతకపోయిన తీగ కాలికి తగిలింది అంటారు కదా, ఆ విధంగానే ఆ చందంగానే పరిస్థితులన్నీ కూడా ఉంటాయని మాత్రం వాస్తవము. లబ్ధి రావటానికి అవకాశాలు ఉంటాయి. ఒక విధంగా ఆనందంగా గడుపుతుంటారు. ఎవరైనా కొన్ని కొన్ని విషయాలు మీకు చెప్పినప్పుడు వెంటనే మీకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ ఆ పనులన్నీ మానుకొని వారు చెప్పింది ఆసక్తిగా విన్న కారణంగా మీ పైన ఎదుటి వారికి సదుభిప్రాయం కలిగేటువంటి అవకాశాలు కూడా ఈ సమయంలో రాబోతున్నాయి. నెక్స్ట్ 3వ పాయింట్ ఏంటంటే, 23వ తేదీ సాయంత్రం 5:17 దగ్గర నుంచి 25వ తేదీ అర్ధరాత్రి తదుపరి 3:17 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా సమయం ఏ సమయానికి ఏది నిర్ణయించుకోవాలని మీరు అనుకున్నప్పటికీ కూడా ఆ సమయానికి అది నిర్ణయించలేకపోతారు. కొంత ఏదో ప్రకారంగా వాయిదా పట్టడం కానీ లేక క్యాన్సిల్ కావటం కానీ లేక అక్కడ లబ్ధి లేకుండా వృధాగా ఖర్చు కావటం కానీ లేదా కొన్ని కొన్ని చోట్లకు వెళ్ళాలా రిజర్వేషన్స్ చేసుకున్నప్పటికీ ఆ రిజర్వేషన్స్ క్యాన్సిల్ కావటం కానీ ఒక రిజర్వేషన్ చేయించుకున్న ఆ టైంకి ట్రైన్ కానీ ఫ్లైట్ కానీ బస్సు కానీ క్యాన్సిల్ కావటం కానీ లేక మీరు వెళ్ళాలనుకున్నటువంటి వ్యక్తి ఆ సమయానికి అక్కడ లేకుండా ఆయన అనుకోకుండా ఫోన్ చేసి రావద్దు అని చెప్పడం కానీ ఏదైనా సరే కొంత ధన వ్యయం అనేది కనబడుతుంది. ధన వ్యయంతో పాటు మీరు చేసేటువంటి సమయానికి ముఖ్య కార్యక్రమాలకి ఉన్నటువంటి సమయం కూడా వృధా అవుతుంది. దీంతోపాటు మీరు ఒక కార్యక్రమం కోసం కొంత శక్తిని కేటాయించుకుంటారు, మీ యొక్క శ్రమశక్తి ఆ శ్రమశక్తి కూడా వృధా అయిపోయేటువంటి అవకాశం ఉంది. కనుక కొంచెం బాధపడతారు. కనుక ఆ బాధను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుచేతనంటే ఇప్పుడు ఈ బాధనది మనసులోకి చేరి ఆ తర్వాత ఒక 4-5 రోజుల తర్వాత ఫలానా రోజు మీకోసం వెయిట్ చేశారండి, నా పనిని మానుకున్నానండి, మీరు రాకుండా ఎగేసేసారండి, నా పని అంతా వృధా అయిపోయిందండి అని మాత్రం ఫోన్ చేయగానే నేస్తారు. కనుక వీలైనంతవరకు దాన్ని మరిచిపోవడానికే ప్రయత్నం చేయండి. ఎదుటి వ్యక్తులతో మళ్ళా పనులు అంటూ ఎప్పటికైనా ఉంటాయి. కనుక కొంచెం సంయమనం పాటించి నెమ్మదిగా మాట్లాడటానికే ప్రయత్నం అంటూ చేయండి మకర రాశి జాతకులు. నెక్స్ట్ 4వ పాయింట్ ఏంటంటే, 25వ తేదీ అర్ధరాత్రి తదుపరి 3:17 నుంచి 28వ తేదీ మధ్యాహ్నం 3:45 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఎన్ని జరిగినా కూడా నేనే కింగ్, ఎన్ని జరిగినా నేనే కింగ్, నన్ను మించిన వారెవరు లేరు, ఏదో ఒక తెలియనటువంటి గర్వం తొణికిసలాడుతుంటుంది. ఆ గర్వం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మీకే అర్థం కాదు, ఎదుటి వారికి అంతకంటే అర్థం కాదు.
మీరు పడుకుంటే ఏదన్నా భగవంతుడు వచ్చి కల్లో కనబడి చెప్తాడా, లేకపోతే ఏంటో మొత్తం మీద మీ ఆలోచన తీరులో ఏదో మార్పు వచ్చిన కారణంగా మీరు రోజు 8 గంటలు పనిచేసేటువంటి వారు ఈ రోజున 6 గంటలు కూడా పనిచేయకుండా 5 గంటలు పనిచేయకుండా ఆనందంగా ఉంటుంటారు. అంటే అక్కడ కార్యక్రమం ఫెయిల్ అయిపోతుందేమో అనే పని సాగకుండా ఆగిపోతుందేమో అనేటువంటి భయం ఉన్నప్పటికీ కూడా మీ ఆనందమే ఆనందం, హాయిగా ఆనందంగా పడుకుంటారు. అక్కడ సోమర్తనం మాత్రం కానే కాదు, మళ్ళీ సోమర్తనం అనుకుంటారు కానీ తెలియనటువంటి ఆనందం ఒకసారి మనసులో వికసిస్తుంది. కనుక ఏదో ప్రకారంగా ఎండాకాలం కనుక కొంచెం ఏసీ వేసుకుని హాయిగా ప్రశాంతంగా నిద్రపోదాం అనేటువంటి ఆలోచనల కోసం ఎప్పుడు ఉండేది కదా, కనీసం ఎందుకు ఈ నెలలో అయినా హ్యాపీగా ఆనందంగా పడుకుందాం. కనుక ఇక్కడి నుంచి కనుక శ్రద్ధగా ఉంటే మరొక నెల లోపలనే ఫలితాలంతా వచ్చేస్తాయి. కరెక్ట్గా ఆ ఫలితాల లోపల ముఖ్యమంత్రి ఎవరవుతారు, ప్రధానమంత్రి ఎవరవుతారు, ఏమో ఆ ముఖ్యమంత్రికి మనకి కొంచెం లింక్ ఏర్పడుతుందేమో, ఏదో తెలియనటువంటి ఆనందం. ఆ ఆనందం ఎక్కడి నుంచి వచ్చిందో, ఎక్కడికి వెళ్తుందో కూడా చెప్పలేనటువంటి పరిస్థితిగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక వీలైనంత వరకు సోమర్తనం అనేది కొంచెం ఆ సమయంలో తగులుతుంటుంది. కానీ సోమర్తనం తగిలినప్పటికీ మీరు ఆనందంగా వ్యవహరించడం తప్ప సోమర్తనంగా మాత్రం మరింత ఎక్కువసేపు మాత్రం పడుకోకండి. అది ఒక హెచ్చరికలాగా గుర్తుంచుకోండి. ఇక చివరి 5వ పాయింట్ ఏంటంటే 28వ తేదీ మధ్యాహ్నం 3:45 నుంచి 30వ తేదీ వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా సరే మొత్తం మీద పనులు ఆపుకొని పడుకున్నారు, ఏసీ వేసుకొని పడుకున్నారు, బిల్లు ఏం పెరిగిపోతుంది కదా, 10 రోజులు పోతే బిల్లు కూడా వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు ఏమిటంటే 29వ తేదీ 30వ తేదీ నెలాఖరు చేతిలో డబ్బులు ఉండవు, కట్టకట్టగా ఉంటుంది. ఏటీఎం పెడితే అక్కడ ఏముండదు, అసలు లోపల డబ్బులు ఉంటాయి కదా, ఏటీఎంలో ఎట్లా డబ్బులు ఉండవు, మీ దగ్గర ఉన్న కార్డులో కూడా డబ్బులు అయిపోతాయి, చేతిలో ఏం లేదు, నెలాఖరు. కనుక విసుగు ఉండటం పక్కన పెట్టి ఎదుటి వారిని తిట్టడానికి మాత్రమే సిద్ధంగా ఉంటారు. కనపడిన ప్రతి వాడిని పిలిచేలా పిలిచి నీకు బుద్ధి ఉందా, ఏమైనా చెప్పు, మీకు బుద్ధి అనేది ఉందా అని ఆ విధంగా వస్తుంటారు. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే కేవలం 29వ తేదీ 30వ తేదీ కనపడిన ప్రతి వాడిని తిట్టడమే, ఆ విధంగా నిందించడము విమర్శించడము కుటుంబ వ్యక్తులతో ఎట్లాంటి అలా మాట్లాడిన కారణంగా మీకున్నటువంటి ఇమేజ్ ధవేలన పడేటువంటి అవకాశాలంటూ ఉన్నాయి. నిజంగా ఆ సమయానికి ఎందుకు మీరు ఆ విధంగా నిందించాలనుకుంటారో విమర్శించాలనుకుంటున్నారో కానీ ఆ సమయానికి మీ ముఖ్యమైనటువంటి పని ఒకటి ఆగిపోయిన కారణంగా, ఎప్పుడు నాట్ ఎట్ నౌ, ఎప్పుడు గతంలో ఆగిపోయిన కారణంగా, అది ఇప్పుడు గుర్తు వచ్చిన కారణంగా ఈ సమయానికి చేతిలో లక్ష్మీదేవి తాండ వించని కారణంగా గుర్తొచ్చి ఇంకా చేతిలో డబ్బులు లేవు కదా అంటూ నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి 160 దగ్గర నుంచి ఇప్పటిదాకా అప్ టు నౌ మొత్తం ఏకరవు పెడుతుంటారు. కనుక 29వ తేదీ 30వ తేదీ వీలైనంత వరకు నోట నుంచి వచ్చే ప్రతి మాట కంట్రోల్గా మాట్లాడండి. పొరపాటు కనుక అధికంగా మాట్లాడితే లాయర్ నోటీసులు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా నాయకులుగా ఉండేటువంటి వ్యక్తులు ఎక్కడైనా మీడియా ఉపన్యాసాల్లో మాట్లాడే సమయంలో పొరపాటున నోటిని హద్దు అదుపుల్లో లేకుండా కనుక మాట్లాడగలిగితే న్యాయస్థానాలు గడప ఎక్కవలసి వస్తుంది. హెచ్చరికలాగా గుర్తుంచుకోండి మకర రాశిలో జన్మించినటువంటి నాయకులు. సో మొత్తం మీద ఏమిటంటే మకర రాశిలో జన్మించిన వారు ఈ నెల 27వ తేదీ శనివారం శ్రవణ నక్షత్రం, ఆ రోజు కలియుగ మహావిష్ణు వెంకటేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రం, వారం కూడా శనివారం. ఆ శనివారం నాడు ప్రశాంతంగా మాధ్యాహ్నం భోజనం ఉంది కదా, ఆ మాధ్యాహ్నిక భోజనంలో అన్ని పదార్థాలు వండినవి తింటూ చివరిలో పెరుగుతో తినడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మజ్జిగ ఉన్నప్పటికీ ముందు రోజు గుర్తుపెట్టుకొని ఆ సమయానికి 27వ తేదీ మధ్యాహ్న భోజనంలో కర్డ్, మీగడ పెరుగు ఉంటే మరీ మంచిది, పుల్ల పెరుగు కాకుండా తీపి పెరుగు ఉంటే ఇంకా మరీ మంచిది. కనుక పెరుగన్నం తినడానికి ప్రయత్నం చేయండి. ఆ పెరుగన్నం తింటూ ఒక నిమ్మకాయ దెబ్బ ఎండాకాలం నంచుకొని తింటుంటే నా సామిరంగా ఏమైనా ఉంటుంది మకర రాశి జాతకులకి. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే 27వ తేదీ మీరు కనీసం పెరుగన్నం తింటే 29వ తేదీ 30వ తేదీ ఎదుటి వారిని విమర్శించకుండా పరిస్థితి తప్పిపోవడం అవకాశం ఉంటుంది. ఇన్ కేసు విమర్శించినప్పటికి కూడా లాయర్ నోటీసులు రాకుండా ఉంటాయి. ఇన్ కేసు లాయర్ నుంచి వచ్చినా మళ్ళా విత్డ్రా చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. గనక 27వ తేదీ శనివారం మధ్యాహ్నం పెరుగు భోజనం తినడానికి ప్రయత్నం ఉంటూ చేయండి మకర రాశి జాతకులు. నమస్కారం.